సిగ్గులేని రాష్ట్ర ముఖ్యమంత్రి చాతగాని ముఖ్యమంత్రి దౌర్భాగ్యపు దగ్గుబాషి ముఖ్యమంత్రి బట్టబాషి ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాచరిక పాలన కొనసాగుతుందో నిరూపిస్తాము దుబ్బాక ఎన్నికల్లో ఎత్తి బస్సులో ఓడిపోతున్నాం గెలిచే అవకాశం లేదు కాబట్టి అడ్డదారులు నొక్కాలి గెలుస్తున్న భారతీయ జనతా పార్టీని ఎత్తి బస్సులో అడ్డొక్కాలి పడుకో ఫాబోలు తాగి పడుకో రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాల కొంచెమని ప్రవర్తన చూసినాక మనం వాళ్ళు చేసినటువంటి సంఘటన కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని భావించి అధికారకు సీఎం వారనికి ఇచ్చాడు మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి టిఆర్ఎస్ పార్టీని మీరు గెలిపిస్తేనే మీ స్థానంలో లేకుంటే మేము అందరినీ చర్యలు కూడా చెప్పి అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించింది కాబట్టి అక్కడున్న అధికారులే అభ్యర్థులుగా మారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా మారి అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రౌడంద్రను అడుగడుగున అడుగునే ప్రయత్నం మొదలు చేస్తా ఉన్నాను మొన్న 20వ తారీఖు నాడు సామాన్య కార్యకర్త కార్యక్రమం వస్తుంటే ఆయన దొరకబట్టి ఆయన పిలిచి ఇదే సిద్దిపేట సిపి ఆదేశం మేరకు అర్ధరాత్రి సిపి గారితో రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేశాను నేను నాకు సంస్కారం తెలుసు ముఖ్యమంత్రిగా సంస్కారహీనం కాదు ముఖ్యమంత్రి దగుల్ బాజీ గారిని కాదు ముఖ్యమంత్రి లెక్క ఫామోలో తాగిబడ్డ వ్యక్తిని కాదు నేను సిగ్గుండాలకు కొంచెమన్నా రాష్ట్రాన్ని వాదిస్తున్నావా రాష్ట్రానికి పాలన చేస్తున్నావా నువ్వు 2 సంవత్సరాలు మాత్రమే నువ్వు ఈ విధంగా వెళుస్తావు 2 సంవత్సరాలు నీ సంగతి చూస్తా బిడ్డ నీ గడిన పాలన చూపెట్టాలని చూస్తున్నావు నువ్వు పేదల మీద నిజారా సదా ప్రజా నీ లెక్క బరిదగించండి ముఖ్యమంత్రి మంత్రులు సాటాను గత 20వ తారీఖు నాడు ఒక సామాన్య కార్యకర్త కారు తీసుకొని వస్తుంటే ఆయన కార్యకర్త దుర్గబట్టి ఫోన్ డాటా మొత్తం డిలీట్ చేసి కారు పట్టుకున్నారు నేను రాత్రి రిక్వెస్ట్ చేస్తే ఫోన్ వదిలిపెట్టిన కారు మాత్రం వదిలిపెట్టలేదు ఉదయం 4 గంటల వరకు కూడా కార్యకర్తలు ఆందోళన చేస్తే కూడా ఈ సిపి స్పందించలేదు మాకు అధికారం లేదంటాడు నీకు అధికారం లేనప్పుడు నువ్వు ఏ విధంగా సీజ్ చేస్తావు ఏ అధికారంతో కారు పట్టుకున్నాను పట్టుకునే అధికారం నీకుంటది వదిలిపెట్టే అధికారం నీకు ముఖ్యమంత్రి చేతిలో ఉండదు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి 15 మంది ఫోన్ వచ్చేదాక నువ్వు వదిలిపెట్టవు ఎలా రాజ్యంతా కార్యకర్తలను పార్టీ అభ్యర్థి రౌండ్ రౌండ్ ఇబ్బంది పెట్టి ఉదయం 4 గంటలకు వదిలిపెట్టారు ఇవాళ ఆ రోజు కార్యకర్తలకి ఆందోళన వేయకుంటే ఈ రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఇదే స్థితి అదే కార్ల డబ్బులు పెట్టి మళ్ళా 30 లక్షలు 70 లక్షలు మీరు రికవరీ చేసుకోవాలని చెప్పి చూపెట్టే ప్రయత్నం చేసినారు కార్యకర్తలు అందరి సమక్షంలో మీడియా సమక్షంలో చెక్ చేసింది కాబట్టి ఆ రోజు ధన పైసలు దొరకలే లేకుంటే ఆ రోజు కూడా పైసలు పెడతారు ఈ రోజు అదే పరిస్థితి ఈ రోజు కూడా పైసలు అక్కడ పెట్టి పైసలు వస్తున్నాం అని చెప్పి అలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రౌడంద్ర వాళ్ళ ఇంట్లో పైసలు దొరకలేడ చిన్న పసిపాప ఉండేవాళ్ళ మనవరాలు అంటే వాళ్ళ మనవడు మనవరాలు అనుకుంటే ఆ పసిపాపను కూడా లేపి పక్క పండబెట్టి పసిపాప కింద కూడా చెక్ చేస్తారా మీరు రాక్షసులా మానవరా మీరు మనుషులా మీరు మానవత్వం లేదా లేదు చిన్న పసిపాప మీద ఇదే రవిపూర్కత్వం పసిపాపను తీసి పక్క పండబెట్టి పసిపాప కింద చెక్ చేసే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే రజాకార పాలన రాక్షస పాలన కాకుండా ఇంకే పాలన ప్రశ్నిస్తారు మీరు రౌండ్ ద్వారా శ్రీమద్ గారు వస్తారేమో నొక్కేస్తారు ఇది బైరాల పట్ల మీకు గౌరవం ఇది మీ సంస్కారం నీ ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి ఇదే చేస్తే ఇలా ముఖ్యమంత్రి ఏ విధంగా పడతారు ముఖ్యమంత్రి బరిదగిన ముఖ్యమంత్రి నీ ఇంట్లో పడతారు కావచ్చు నీ కుటుంబ సభ్యులు పడతారు కావచ్చు నూకేస్తే కానీ వేరే ఎవరు వాడారు ముఖ్యమంత్రి గుర్తుంచుకోరు అలా శ్రీమతులు నూకేస్తారు శ్రీమద్ అసెంబ్లీకి ప్రవర్తిస్తారు రఘునందర్ వాడు ఇంట్లో పైసలు దొరకలేట పక్కింట్లో పైసలు దొరికినాయట ఈ పైసలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎత్తుకపోయినాడ
మరి ఇంతకపోతే సిపిని సస్పెండ్ చేయి ఫస్ట్. సిపి అక్కడే ఉన్నాడు, పైతలను కాపాడలేని సిపి ఎందుకాడు నీకు? సస్పెండ్ చేయి సిపిని ఫస్ట్. మన సిద్దిపేటకును దుబ్బాకకు సంబంధం ఏంటి? దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నాయా? సిద్దిపేట ఎన్నికలు జరుగుతున్నాయా? దుబ్బాక ఎన్నికలు జరుగుతున్నాయా? హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయా? సిద్దిపేటలో తనిఖీలు చేసే బాధ్యత అవసరం. ఆ హక్కు మీకు ఎవరిచ్చిండు? పోలీసులకు చెక్ చేసే అవకాశం ఎవరు? అధికారం ఎవరిచ్చిండ్రు? సిద్దిపేట ఎన్నికలకు సిద్దిపేటకి సార్ దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేట సంబంధం ఏంటి? దుబ్బాకల మీద పైతలు అక్రమంగా నిన్ను వేస్తే ఆ దుబ్బాకలో పంచితే పట్టుకోలేదప్ప, సిద్దిపేటతో నీకు సంబంధం ఏంటి? పోలీస్ ఎవరి అధికారం ఇచ్చింది? అలా ఏ నోటీస్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇంతవాడి దాడి చేసి బస్టీలో వచ్చి ఓ మహిళ పట్ల అసభ్యగౌరవించి చిన్న పసిపాపను నూకేసి పసిపాపను పక్క పెట్టి చెక్ చేస్తే ఇలా సమాజానికి మీరు ఏమి చెప్పగలుచుకుంటారు? ఇలా ఫామ్ హౌస్ లో చెక్ చేయి, సిపి ఫామ్ హౌస్ లో చెక్ చేయి, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అక్కడ ఉన్నది. ఫామ్ హౌస్ కేంద్రంగానే టీఆర్ఎస్ పార్టీ పైసలు వస్తున్నది. ప్రగతి భవన్ కేంద్రంగానే పైసలు ఫామ్ హౌస్ కి వస్తున్నాయి. విద్యుత్ పాలిష్ మంత్రులందరూ కూడా ఎలా బట్టబడి మంత్రులు కూడా మొత్తం బరి తెగించి ఊరేళ్ళ పైసలు అంటే ఈ పోలీస్ కడతలేదు, సిపి కడతలేదు, ముఖ్యమంత్రి మోచేతికి నీళ్ళు తాగే సిపి. సిపి ఒక పార్లమెంట్ సభ్యుని, ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని, ఇదే సిపి చెప్పిన సిద్దిపేట బయలుదేరదా? కార్యకర్తలు సంధానించే ప్రయత్నం చేస్తున్నా, ఇదే సిపి రమ్మంటున్నాడు. నేను పోయే ప్రయత్నం చేస్తే నీతో మాట్లాడాలి ఆగు అంటాడు. మాట నమ్మిన నేను జితేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యుడు జితేందర్ గారు, మారి మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్ గారు పైసలు ఎత్తుకపోయి ఉంటారు భాయ్. మేము మాట్లాడదామని కూర్చో వెంటనే సార్ ఊరోజు అంటాం సార్ బయట సార్ అంటాడు. ఎంత చీటింగ్, ఎంత అవద్దాలు సిపి అంటే, ఎంత నాటకం దొంగ నాటకం సిపి అంటే, ఊరోజు అద్దాం సార్ మాట్లాడలేదు సార్ మాట్లాడదు సార్ చెప్పాడు. నాకు మంచి ఆలోచన ఉన్నది, గొడవ జరిగిందని ఆలోచన నాకున్నది. నేను సిద్దిపేట వాళ్ళంటే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోవాలా ఉండే ఎవరు ఆపడం గుర్తుంచుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వస్తా, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కూడా వస్తా. మన అసెంబ్లీలో ఈ అసెంబ్లీ సందర్భంగా ఏం చేశాడో ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకో. మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం, కానీ నువ్వు గెలువ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి మన శాంతి భద్రత సమస్య సృష్టించి ఎన్నికలు జరగకుండా చేసే కుట్రలో భాగమే ఈ రోజు సిపి ద్వారా నన్ను దాడి ఇచ్చడము, నన్ను అరెస్ట్ చేయించడము, పైసలు పెట్టి రవణధర్ గారి పేరు మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయడము, రకరకాలుగా ప్రయత్నం చేయడము, దీని ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న భయం టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పడిచింది. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నటువంటి భయం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వచ్చింది. ఇంకా గౌరవ పార్లమెంట్ సభ్యులని కనీసం గౌరవం లేకుండా మాట్లాడుతున్న క్రమంలో స్వయంగా సిపిడి మీద దాడి చేసి బ్యాండ్లో ఎక్కించి నా కాలు ఎత్తుతారన్న కూడా కనీసం అనుకుండా నా గొంతు బట్టి నూకేసి అరుస్తుంటాడు ఆపడిస్తాడని అరుస్తుంట కూడా కనీసం పట్టుకోకుండా పన్ను కొట్టి అలా రాక్షసంగా వేసినటువంటి ఈ సిపి మీద తప్పకుండా ప్రివిలేజ్ కంపెట్టిస్తా, గౌరవ స్పీకర్ కంపెట్టిస్తున్నా. గతంలో ఇదే ఆర్టీసీ ఉద్యమ సందర్భంగా ఇదే దాడి జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరుగుతున్నాయి. ఒక రాష్ట్ర అధ్యక్షుడిని కించపరిస్తే, ఒక రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేస్తే కింద కార్యకర్తలు ఎవరు? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడి పారిపోతారు కావచ్చు. ఇలా నేను పారిపోను, నా కార్యకర్తలు పారిపోను, దీనికి తప్పకుండా గుణపాఠం లేదు, పక్క చెప్పిన పడతాం. ఇలా ప్రివిలేజ్ ఇస్తాం తప్పకుండా, గౌరవ లోక్సభ స్పీకర్ చెప్తున్నాం, కాంపిటీస్తున్నాం, ఫిర్యాదు చేస్తున్నాం, రాష్ట్రపతి గారు చెప్తున్నాం, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నాం, అందరికి కాంపిటీస్తాం. ఇలా సిపి సమేతతో ఈ ముఖ్యమంత్రి సమేతతో తప్పకుండా నిర్వహిస్తాం. వెంటనే ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే సిపిని అరెస్ట్ చేయాలి, సిపి క్రిమినల్ కేసు పెట్టాలి, సిపిని సస్పెండ్ చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ అధికారులకు కానీ ఇతర అధికారులకు డైరెక్షన్ ఇచ్చిండు, మీరు ఎట్టి బస్సులో గెలిపించాలి, గెలిపేకంటే మీ బాధ్యతలు పోతాయి, సస్పెండ్ చేస్తా, మీ ఉద్యోగాలు ఊడగొడతా అని చెప్పింది కాబట్టి ఈరోజు అధికారులే ఇవాళ అభ్యర్థులు ఇవాళ మారి ఇవాళ ఇష్టానుసారంగా అడ్డగులుగా ఫామ్ హౌస్ కేంద్రంగా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రగతి పోలీసు డబ్బులను ఇలా పొందుకోవాలా రాజ్యం వినాలిస్తున్నది. ఇలా భారతీయ జనతా పార్టీ గారి నాయకుడు పైసలు దొరుకుతాయట,
టిఆర్ఎస్ పట్టు పోతే ఒకటి ఇప్పుడు అన్నవాటి రేపు ఇద్దరు టిఆర్ఎస్ పట్టును అరెస్ట్ చేస్తారు. ఇక అక్కడక్కడ 2 లక్షలు 3 లక్షలు కేసులు పెడుతూ చిన్న కేసులు పెడతారు. అంతకు పార్లమెంట్ కింద ఏం జరిగింది? బరిద నుంచి 1 కోటి రూపాయలు టిఆర్ఎస్ మంచిది కానీ ఏడు బాధన మాత్రం చెప్పి అక్కడక్కడ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 1 లక్ష 2 లక్షలు 20 లక్షలు 10 లక్షలు 5 లక్షలు వీళ్ళే పెట్టి ప్రజలు నమ్మించే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. ఇక రేపు అదే చెప్తారు. రేపు ఇవాళ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? ఇవాళ తెలంగాణ ప్రజలు నువ్వు ఏం లాటరీ తెప్పొద్దినాక ఏం కేసు లేక దొంగ దీక్ష చేసి అనేక మంది అమరులు ఆత్మ బలిదానాన్ని ఇలా కించపరిచి రాక్షస పాలు అందిస్తున్నా నీకు భయం ఉంటది, వచ్చి నీ కుటుంబానికి భయం ఉంటది, నీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల భయం ఉంటది. ఇవాళ దాడి చేస్తావు, పక్క దీని ప్రచారం చేస్తాం, పక్క దీనికి చుక్కలు కొట్టాం, నీ సంగతి చేస్తాం. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యం అవుతావో ఎట్టి మొదలు పెట్టావు. ఇవాళ దుబ్బాగా గెలిపే ఇలా నీ పత్రానికి నాంది కాకపోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు కోట రూపాయలు వచ్చు కానీ దుబ్బాక ప్రజలు ఇవాళ పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితులు నీ రాక్షస పాలనకు, నీ నియంత్రిత పాలనకు, నీ అరాచక పాలనకు, నీ నిజాం పాలనకు, నీ రజాకరణ పాలనకు సమాధి పెట్టడానికి ఎలా నిజాం ఇలా దుబ్బాక బద్దమే నాంది కాపుతున్నది. నీకు రాజకీయ సమాధి ఇలా దుబ్బాక నుంచే ప్రారంభం కాబోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ఫామ్ అని ఉంటావు హైదరాబాద్ లో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే తప్పలాగి వాళ్ళను ఫామ్ అవ్వాలంటే నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 వేలు చేయాలా? ప్రజలు మమ్మ పెట్టి ఆకర్షించుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి నువ్వు. వై రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మొన్నడు జీతాలు లేవు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఫామ్ తప్పదా ఇవ్వండి. నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు? నీ కొడుకు వాళ్ళనే కదా, బినామీ సంస్థలతో అలా అనేక మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను బతుకుని ఆశ చేసినాడు. నువ్వు ఏ విచారం చేయబడ్డావు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? నీ కొడుకుడు ముఖ్యమంత్రి చేస్తున్నావు కదా. అంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే తప్పదాగి ఫామ్ అవ్వండి. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి. ఎందుకు వస్తావు దుబ్బాక ప్రచారానికి? ఎందుకు వస్తావు? భయం స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయ్యి వచ్చిన ప్రచారం చేస్తాడు గెలవడు. కాబట్టి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, నా మీద దాడి కొట్టగల రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నేను దాడిలో భయపడే వ్యక్తి కాదు, నీలక ఫామ్లో భయపడి ఫామ్లో వండే వ్యక్తిని కాదు, నేను తప్పదాగి వండే వ్యక్తిని కాదు, పేద ప్రజలకు ఇబ్బంది వస్తే ఫామ్లో తాగి వండే వ్యక్తిని కాదు. నేను దుబ్బాకలో గెలిచి తిరుగుతున్నాం, నీ సంగతి చూస్తాం బిడ్డ, అదే నీకు సమాజకీయ సమాధి కాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో దుబ్బాక ఫలితాలే 2023లో భారతీయ జనతా పార్టీ గెలుపుకు నాంది కాబోతుంది. నీ అరాచకమైన స్వస్థబద్ధం రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకంటే హీరో గతిని పట్టిస్తా. నీకు భారతీయ జనతా పార్టీ దమ్మేదో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మేదో, నీకు చుక్కలు పడ్డా, ఇలా నా మీద దాడి చేసినావు, నీకు అడగడుపునా నీకు ఎక్కడ ఏం చేయాలో అది పక్క చెబుతాం. మంత్రం హెచ్చరిస్తున్నాం ఇలా మంత్రులు కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వంచన చేరి ఏదో సాధిద్దామనుకుంటున్నారు. ఒక్కసారి గుర్తుంచుకోండి, రాబోయే అధికారంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అధికారం చెప్తున్నా. మేము ఈ ముఖ్యమంత్రి కొమ్ములు కాస్తే రేపు మీ పరిస్థితి జరుగుతుంది. కొన్ని టీవీ ఛానల్ కాదు ప్రభుత్వానికి కొమ్ములు కాస్తాయి. ఏంటి జరిగినా తెలియకేలా ఇష్టం బ్రేకింగ్ ఇస్తున్నాయి. ఇది ఆ పత్రిక పత్రికా స్వేచ్ఛ అండి. ముఖ్యమంత్రి కొమ్ము కాడానికి కానీ పత్రికలు ఛానల్ ఉన్నాయి. జాగ్రత్త చెప్తున్నాం మేము, పత్రికలనే గౌరవం, మీడియా అంటే గౌరవం మాకు. కానీ దాని హద్దు దాటి పరిధి దాటి పడికేస్తే ఇబ్బందులు పెట్టాం మేము కూడా. మేము గౌరవించినప్పుడు మీరు కూడా గౌరవం ఉండాలి. ప్రభుత్వాన్ని కొమ్ము కాయడానికి మీ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి. ఎవరిచ్చింది మీకు అధికార పత్రికలకు? ఇంత బయట ఇంత బయట ఇస్తారా? భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కేంద్ర అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెట్టుకుంటే 2 ఛానల్ కొన్ని ఛానల్ కొన్ని పత్రికలు కింద నయించారు మీరు. జరిగింది వాస్తవం చెప్పండి, దుర్భాగ్యంలో ఏం జరుగుతుందో. టిఆర్ఎస్ పార్టీ పైసలు వస్తుంది కనబడుతుందా మీడియాకు? పెద్ద పత్రికలు అని చెప్పుకున్న కొన్ని పత్రికలు, రేటింగ్ మరి బ్రహ్మాండం అని చెప్పుకున్న కొన్ని ఛానల్లు. ఎంత నీచం తెలియాలంటే ప్రభుత్వానికి కొమ్ముగా చేసి తాగించంటే ఎందుకు చూడాలి మీ ఛానల్లు, ఎందుకు చూడాలి మీ పత్రికలను? పక్క ఉద్యమిస్తాం పత్రికల విషయంలో, మీడియా ఛానల్ విషయంలో. నేను నీ మీడియాలో తగ్గా కాదు, కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానల్లు వాళ్ళ ఉదయం నుంచి బ్రేకింగ్ ఇస్తున్నాయి. జరిగిన సంఘటన
మొత్తం దాడి పనిచ్చి ఇలా మొత్తం అవాస్తవాలను వాస్తవాలను చిత్రీకరించే ప్రయత్నం కొన్ని ఛానల్ చేస్తున్నాయి. తప్పకుండా కేంద్రం ఫిర్యాదు చేస్తాం మేము. ఆ ఛానళ్లకు వ్యతిరేకంగా ఆ పత్రికలకు వ్యతిరేకంగా మీ స్టక్లేషన్ ఎట్లా దెబ్బతీయాలని ప్రతిపాదిస్తాం. భారతీయ జనతా పార్టీ తక్కువ చేస్తుంటున్నారు. మేము పత్రికలను గౌరవించండి ఫస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ, మీడియా స్వేచ్ఛను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మా సానాటి కొన్ని పత్రికలు అద్భుతమైన బ్రహ్మాండమైన నెంబర్ వన్ అని చెప్పే పత్రికలు మా స్థానాన్ని పిరికితనంగా భావిస్తున్నాయి. ప్రతి కార్యకర్త గ్రామాల వాడి చూస్తే మీ పత్రికలు ఏడవద్దో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బరి తగ్గించేలా తెగించి మీ ఛానల్ మీదకి వస్తే ఒక్క చుడేవుడ తెలంగాణ మీడియా ప్రభుత్వానికి కొమ్ము కట్టే మీడియా. ఆ పరిధి కొనిచ్చుకోకండి. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా, నేను బెరిసగా మాట్లాడుతున్నాను, ఇలా ఆవేదనతో మాట్లాడుతున్నా, బాధపడి మాట్లాడుతున్నా. ఇదే తెలంగాణ మీడియా, దీనికోసమే మీడియా ఉన్నది, దీనికోసమే ఛానల్ ఉన్నది. ముఖ్యమంత్రి పైసలకు ఒక గుర్తుపడి, వాళ్ళ పార్టీలకు ఒక గుర్తుపడి మీడియా పేరుతో కొన్ని ఛానల్ బరిదగి చేస్తుంటే దీనికోసమే మీడియా ఉన్నది. ఛానల్ పేరున్న నోటు తెప్పించే ప్రయత్నం చేసుకోకండి, పత్రికల పేరున్న నోటు ద్వారా తెప్పించే ప్రయత్నం చేసుకోకండి. యువకులు తిరగబడ్డారు, ప్రజలు తిరగబడ్డారు. మీ ఆస్తులు కాబడి కోసం ముఖ్యమంత్రి కొమ్ము కాస్తే మీ అక్రమ ఆస్తుల మీద మేము దాడి చేస్తాం, మీ అక్రమ ఆస్తుల మీద మేము విచారణ చేస్తాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, మేము ఉద్యమిస్తాం మీ అక్రమ ఆస్తులకు వ్యతిరేకంగా. ఆ పరిస్థితి కొన్ని తెచ్చుకోకండి చెప్పి నేను దయచేసి హెచ్చరిస్తున్నా. కొన్ని ఛానల్ కొన్ని పత్రికలు మాత్రమే, ఈ అన్ని పత్రికలకు అన్ని ఛానళ్లకు ఆ పరిస్థితులు దయచేసి. ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు లాగే పత్రికలు, ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు లాగే ఛానళ్లు, వాళ్ళు తెలుసు ఎవరో జరిగిన విషయం ఒకటితే బ్రేకింగ్ వేలేస్తారా మీరు? నా నోటు ద్వారా పత్రికల పేర్లు వస్తే, నా నోటు ద్వారా ఛానళ్ల పేరు వస్తే ఒక్క ఛానల్ తెలంగాణ మీడియా రాసి పెట్టుకోండి. మీరు ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పనిచేయండి, పత్రికా స్వేచ్ఛకు అనుగుణంగా పనిచేయండి. మేము సహకరిస్తాం, సహకరించండి. మేమే తెలంగాణ ఉద్యమం మాత్రం బాగా పనిచేస్తుంది మీడియా కొన్ని సెక్షన్ మీడియా. ఇప్పుడు మాత్రం మీడియా కొంటే ముఖ్యమంత్రి కొమ్ము కాస్తాయి. చర్చ చూడని పోయినాం కదా ప్రజలు. ఏ ఛానల్కు ముఖ్యమంత్రి 300 కోట్లు ఇచ్చిండు, 400 కోట్లు ఇచ్చిండు? ఈ టీఆర్ఎస్ పార్టీ ఛానల్, ఈ టీఆర్ఎస్ పార్టీ పేపర్ అన్నా కూడా తిక్కు లేకుండా ముఖ్యమంత్రి సపోర్ట్ ఇస్తే ఈ ఛానల్ ఎందుకు మాకు తెలంగాణలో? ఎవరు తెచ్చిన ఛానల్ నడుపుతున్నారు తెలంగాణలో? తెలియని సర్వే దుబ్బాకలో ఎవరు ఉద్యమం? ఎందుకు చెప్తారు దుబ్బాకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పి ఎందుకు చెప్తారా? ఏ ఛానల్ చెప్తారా? భయపడుతున్నా ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి ప్రశ్నేస్తే రిపోర్టర్ పాపం సామాన్య రిపోర్టర్ ముఖ్యమంత్రి గద్దరిస్తే యజమాని ఏం చేయాలండి? ముఖ్యమంత్రి కూడా ఐటమ్ పెట్టాలి. భయపడి బయటకు వస్తారు మళ్ళా ఆ రిపోర్ట్ చేసి ముఖ్యమంత్రి ఫోన్ చేసి రిపోర్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ బెదిరిస్తారు యజమాని. ఇంత దిగజారి యజమాని పనిచేస్తే ఎందుకండి పత్రికలు? ఇవన్న కోసం పనిచేస్తాయండి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక గౌరవ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ప్రెసిడెంట్ వచ్చే గింతే ఐటమ్. ముఖ్యమంత్రి ఫోన్ చేయడం మొత్తం ఏ పార్టీ ఆ పార్టీ మొత్తం ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ కలర్ పేజ్ సెంటర్ పేజ్ నా ఇయ్యాలంటలేదు. బండి సంజయ్ ముఖ్యం కాదు, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారం పార్టీ, ప్రజలకు ఉన్న పార్లమెంట్ సభ్యుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా నవ్వుకుంటున్నారు ప్రజలు. రిక్వెస్ట్ చేసిన యజమాని అన్ని తండ్రిపోయినా నాకు అహంకారం లేదు, నాకు గర్వం లేదు, నా సామాన్య కార్యకర్తనే. నేను రిక్వెస్ట్ కొద్ది మాత్రమే పోతున్నాను. బెదిరిలో ఎప్పుడు పాల్పడా, భయపడి నేను మీడియా కాల్ చేసుకున్నాను. ఆయనంటే పైసలు ఉండదు కానీ ఆయనంటే మరి ఆయన మీరు ప్రెస్ కవర్ చేస్తారంటే మీ పేపర్ మీరు కవర్ చేయలే. ఆయన ఇస్తానే మీరు ఐటమ్ రాస్తారంటే మీకు మీతో తేడా అయింది అంటే నేను అక్రమంగా సంపాదించి వాడిని వీళ్ళు ముంచి పైసలు తప్పించి మీకు గ్యారెంటీ ఇస్తే మీరు ఐటమ్ కవర్ చేయాలా? మీకు మా పిబ్రతం వాళ్ళంటారు ఇంత వస్తుంది ఆయన ద్వారా నడపాలంటే ఇంత వస్తుంది వ్యాపారం చేసుకుని వేరే వాస్తవాలు ఆయన మీరుగా అంటే మీకు గ్యారెంటీ అనకి మేము కూడా అంటే అడ్డ ద్వారా దొరకాలి. వాడిని వీళ్ళు ముంచాలి, చందాలు వసూలు చేయాలి, వసూలు చేసి మీకు గ్యారెంటీ చేయాలి.
ఆయన ఇచ్చి మా పేరు ఫండ్ పేరు ఆయించుకోవాలి. ఇది అమీడియా చేసే పని. దీనికోసం రెండు రాష్ట్రంలో మీడియా ఉన్నది, ఇతర రాష్ట్రంలో మీడియా మనకి తిరగడానికి నవ్వుకుంటారు. చాలా మంది చాలా ఛానల్లో చాలా మంది మీడియా ఉన్నారు, వాళ్ళ బాధపడుతున్నారు. కొన్ని ఛానల్ని చూసి ఈ ఛానల్ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, మేము తలదించుకొని తిరుగుతున్నాం. మేము ప్రభుత్వాన్ని కొమ్మగాస్తున్నారు, ఆస్తులు కాపాడుకోసమని. ప్రభుత్వం ఆస్తులు కాపాడుకుంటారు వచ్చి, ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు. కానీ మీ ఆస్తులను బయటపెట్టి మీ ఆస్తులకు వ్యతిరేకంగా ఉంటుందే ప్రజలు తిరిగి పడితే ఒక్కసారి గుర్తుంచుకోండి. దుబ్బాకలకు సిద్ధిపడడం జరిగింది ఒక విషయము. ఎందుకంటే మీడియా దుబ్బాకకు సిద్ధిపడేందుకు సంబంధం లేదు, సిద్ధిపేట ఎన్నికలు జరగలేవు, పోలీసు అధికారం లేదు, సిద్ధిపేట దాడి చేసే అధికారం పోలీసు లేదు, రౌడీ దాడి ఇంకా డబ్బు దొరకలేదు, ఆ డబ్బుతో రావడం సంబంధం లేదు అని ఎందుకు తెలియదు మీడియా. సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. మీరు నేను వార్నింగ్ ఇస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ అన్ని యజమానులపై రిక్వెస్ట్ చేసిన సార్ మా పార్టీ సిస్టమ్ అనుకుంటాం, మేము మీడియాకు సహకరిస్తాం, దయచేసి మాకు సహకరించండి, మీ ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి ప్రతి యజమాని వేడుకున్నా, రిక్వెస్ట్ చేసిన మీ ఆశీర్వాదం తీసుకోండి. నేను మీరు ఏమనుకున్నారు వచ్చి బద్దాడేడు ఇప్పుడు భయపడుతున్నాను అనుకున్నాను వచ్చి. మరి ఇప్పటికైనా వాస్తవాలే, దయచేసి రిక్వెస్ట్ చేసిన వాస్తవాలే, మీడియా చర్చని మీరే కాపాడుకోండి. మీ కన్నా ఉండేది భారతీయ జనతా పార్టీ మాత్రమే, తెగించి కొట్టాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. మీకు ఈ ప్రభుత్వం ఇబ్బంది ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడం మేము చూస్తాం. మీడియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏ విధంగా ఇబ్బంది చెప్పడో మీకు మద్దతుగా మేము ఉంటాం. రండి దిగండి, ఇప్పటికైనా రండి. ముఖ్యమంత్రి రవీంద్ర చంద్ర గారు రండి, రాస్తున్నారు ముఖ్యమంత్రి లీకేజ్ అంటే బ్రేకింగ్ ఇస్తారు. ఆయన ద్వారానే మీ పత్రిక నడవాలనుకుంటే మీ పత్రిక మాకు అవసరం లేదు. ఆయన ఇస్తేనే పత్రిక నడవాలనుకుంటే మీ పత్రిక తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు. అడ్డగూడే వాణి వీణి ముంచి చందాలు వసేసే సంస్కారం మాకు లేదు, అలవాటు మాకు లేదు. పక్కా పత్రికల పేరు నోట్ల కనిపిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. మీరు ఏ పత్రికలో తెలుసుకోవాలి తెలుసు. 3 సార్లు రిక్వెస్ట్ చేసి ఇప్పటికి మళ్ళీ టీవీ ఛానల్ బ్రేకింగ్ అదేస్తుంది. వాళ్ళ ఎంత బాధపడతానికి కష్టపడి పనిచేస్తున్నాం, ప్రభుత్వం వ్యతిరేక ఉద్యమం చేస్తున్నాం, పేదల కోసం ఉద్యమం చేస్తున్నాం. ఇందురాజు పత్రికలు ఇలా హైదరాబాద్ లో పేద పేద ఇంటి మునిగిపోతే ఇలా ముఖ్యమంత్రి కనీసం ఫామ్ హౌస్ దాటి బయట ఏ పత్రిక రాసింది, అలా ఏ ఛానల్ పెట్టింది, అలా ఇందురాలే కాబట్టి ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంత భయపడుతున్న పత్రికల ఛానల్ మాకెందుకు తెలంగాణలో. పెద్దోళ్ళు ఊరు మునిగిపోలే కదా, పేదోళ్ళు ఇంటి మునిగిపోయినా పేదోళ్ళు మీడియాను ప్రశ్నించరు. ముఖ్యమంత్రి పేదోళ్ళ ఇళ్ళకి రాడు, బిచ్చపేసాడు 10,000, 50,000, 1,00,000 వేస్తే పేదోళ్ళు తృప్తి పడతారు. దీనికోసం ఎలా ఉండేది తెలంగాణ రాష్ట్రంలో. జరిగిన సంఘటన వేరు, ఇలా బ్రేకింగ్ ఇస్తే ఇంత బాధపడుతుంది కదా. పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపారు, ఓడి పొందిన పార్టీ గెలిపించాలి, ప్రోత్సాహం అందియాలి. కాబట్టి అన్ని విషయాలను దయచేసి వాస్తవాలు ప్రచారం చేయండి. చిన్న చిన్న పత్రికలన్నీ ఇలా తెలవరిగైతున్నాయి. పెద్ద పత్రికలు చెప్పుకున్నారు, కొన్ని పత్రికలు ఇవాళ చెలవరిగైతున్నారు. ఇవాళ చాలా సందర్భం రాకూడదు వచ్చింది, ఫలానా పత్రిక ఇబ్బంది గురిస్తున్నది, కనీసం కవర్ ఇస్తలేదు. కానీ అయినా వాడికి మీడియా మీద గౌరవంతో కార్యకర్త సంతాయించే ప్రయత్నం చేసిన 18 లక్షల మంది 30 లక్షల మంది మెంబర్షిప్ ఉన్నట్టు పార్టీ, భారతీయ జనతా పార్టీ
ముప్పై లక్షల మంది సాధారణ సభ్యత కార్యకర్తలు రోడ్డు దిగ్గెక్కి మీ పత్రికల వ్యతిరేకంగా మీ చాలా వ్యతిరేకంగా ఉద్యమిస్తే మీ పత్రిక తెలంగాణ రాష్ట్రం చెట్ల పారిపోతాయో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఒకసారి కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు మాత్రమే అటువంటి పరిస్థితి తీసుకోకండి. టీఆర్ఎస్ పడే పని లేదు. ముఖ్యమంత్రి పైసలు మీ పనిచేస్తే టీఆర్ఎస్ పడి క్యాడర్ లేదు, వాళ్ళ కెపాసిటీ లేదు, అంత దమ్ము లేదు. ఒక పేపర్ అంతా రేటింగ్ ఫుల్ తెలంగాణలో మాది టీఆర్ఎస్ పార్టీ మాత్రం తుమ్మినా తగ్గిన ఫ్రంట్ పేజ్. మేము మాత్రం అన్ని పార్టీలు సమానంగా గౌరవిస్తూ ఉంటుంది. ఒక పేపర్ పంట సన్ని అయితే పోయి ముడబడేస్తారు. ఇతర పార్టీల అధ్యక్షులు మాత్రం ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, కలర్ పేజ్ రెండు ఫోటోలు. ముఖ్యమంత్రి ఆదేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతంగా తయారవుతుంది కాబట్టి కవరేజ్ చేయద్దు. రాత్రి ప్యాకేజ్ పైసలు అవుతుంది. ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తారు, లేకుంటే మీ ఆస్తులు అక్రమంగా వస్తున్నాయి, దాని మీద దాడి చేస్తా సాల్వ్ చేసుకుంటాడు, దాన్ని భయపడతారు. చేస్తాం మేము కూడా అదే పంచుకుని ఎప్పుడు ఎవరైనా ఇప్పుడు పంచులో మేము కూడా దాని మీద మేము కూడా ఇస్తున్నాం పంచి. అందుకే ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషను అసలు ఉందా లేదా, ఒక కలెక్టర్ బదిలీ చేసి చెందుకోదు. సిద్దిపేటలో ఎన్నికలు జరుగుతాయి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ నాకున్నది. నాకు ఇదే దుబ్బాకలో ఎన్నికల ప్రచారం కోసం కూడా నాకు పాస్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. సిద్దిపేట పోతున్న క్రమంలో ఎందుకు నా మీద అటాకేషన్? సిపి జీబులో ఎక్కించి కనీసం పార్లమెంట్ సభ్యుడికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడు అరుస్తున్నాడు, ఈయనకి ఏమి ఇబ్బంది అయింది అని కనీసం ఆ వ్యాన్ కూడా ఆపే ప్రయత్నము సిపి చేయలేదు. సిపి కేవలం భారతీయ జనతా పార్టీ అనే ఒక కక్షతోని కరీంనగర్ లో అదే విధంగా వివరించాడు, అలా సిద్దిపేటలో అదే విధంగా వివరించాడు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిని దాడి చేస్తే, ఒక పార్లమెంట్ సభ్యుడిని నిర్బంధంగా అరెస్ట్ చేసి కర్మ తీసుకొస్తే ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇస్తారనుకుంటున్నాడు. ఇలా ప్రివిలేజ్ ఇస్తా బిడ్డ రిక్వెస్ట్ చేస్తుంటే కూడా కనీసం గౌరవంగా మాట్లాడుతుంటే ఎత్తుకొస్తా వానను, వ్యాన్ ఎత్తేస్తా వానను. ఇట్లా ఎప్పుడు నాకు ఏం అవమానం అవమానం కాదు, రెచ్చిపోయి పనిచేస్తా, రెచ్చిపోయి పనిచేస్తా. ముఖ్యమంత్రి సంగతి చూస్తా, నేను ఇంట్లో కూర్చుంటాను కాదు చేస్తా. నీ పోలీస్ అయితేనే ఇదే అసెంబ్లీ ముందర రెండుసార్లు అసలు ఉంటాడు కనిపెడితే నీ పోలీస్ కనిపెట్టలే, నీ ఇంటర్నెన్స్ కనిపెట్టలే, నువ్వు కనిపెట్టలే. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్ము భయపడి అసలు నేను ముందే ముగించుకున్నావు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడి ఇద్దరు సంతానం కంటే ఎక్కువ అసెంబ్లీలో వాళ్ళ ఎలక్షన్ లో పోటీ చేసిన బిల్లును నువ్వు రద్దు చేసుకున్నావు. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భయపడి మాత్రమే మళ్ళీ పడతా భయం మీద నీకు, నీ భయం మీద పడతా, నీ సంగతి చూస్తాం బిడ్డ. జాగ్రత్త అవ్వడం ముఖ్యమంత్రి, మేము గౌరవిస్తున్నాం కానీ సంస్కారహీనంగా మాట్లాడుతున్నా. పోలీసు రాజ్యమే నడుస్తున్నాం, భారతీయ జనతా పోలీసుల వ్యతిరేకం కాదు, కానీ కొంతమంది పోలీస్ అధికారుల యొక్క శైలి వల్ల పోలీస్ కారణం బీజేపీ కొంత గ్యాప్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కాక మొన్న అమరుల సంవత్సరం దినోత్సవం, పోలీస్ అమరుల సంవత్సరం దినోత్సవం, ఆ పైన పోలీస్ అందరూ కూడా ఆత్మక్షోభిస్తుంది. ఇప్పుడు అధికారులు జోయల్ డేవిస్, సిద్దిపేట సిపి లాంటి మూర్ఖత్వ వ్యక్తుల వల్ల ఆ పైన అమరుల పోలీస్ అందరూ కూడా నక్సలైజ్ల చేతిలో, ఉగ్రవాదుల చేతిలో ఆత్మ బలదారుడు ఆ పోలీస్ అందరి ఇలాంటి సిపిల వల్ల తలెత్తించుకుంటున్న విషయాన్ని ఒక్కసారి పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారులు గుర్తించుకోవాలి. మేము త్యాగం చేస్తాం నక్సల్ చేతిలో, అనేక మంది నమ్మిన ప్రాణ త్యాగం చేస్తాం, పోలీసులు త్యాగం చేసిరు, త్యాగం చేసిన మిగతా వాళ్ళు అటువంటి ఒక పార్టీని ఇలా పోలీసులకు వ్యతిరేక పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం ఇలా సిద్దిపేట సిపి లాంటి వ్యక్తులు కేడిస్తున్నారు. దయచేసి అప్పీల్ చేస్తా ఉన్నాం, వెంటనే సిద్దిపేట సిపిని సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. ప్రివిలేజ్కి ఇస్తే కంపల్సరీ, ప్రివిలేజ్ కంపెనీ ఇస్తే కంపల్సరీ, తప్పకుండా ఈ సిపి మీద చెల్లించుకునే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. జాతీయ కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే ఫిర్యాదు చేస్తాం, దీన్ని ఓడిపోయిన ప్రసక్తి లేదు.
ఇంట్లో కూర్చునే వ్యక్తులు కాదు, లీడర్లు కాదు, ఇంట్లో కూర్చునే కార్యకర్తలు కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇవాళ ఒక రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేస్తాం, మీరేం చేస్తారని చెప్పి కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి పన్న పండగ నీ కుయుక్తలకు నీ కుట్రలకు నీ దగ్గులబాచి వేషాలకు నీ పిరికితనానికి మేము భయపడే వ్యక్తులు కాదు. మా దమ్మెందు తప్ప ఉండి పడతాను. దిశ ప్రారంభిస్తున్నా. సిపిని చర్యలు దుబ్బాకలు ప్రజాస్వామ్య పత్రికా ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల కమిషన్ స్పందించాలి, ఉన్న అధికారులను మొత్తం బదిలీయాలి, సిపిని సస్పెండ్ చేయాలి, కంపల్సరీ సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలి, అక్రమంగా పైసలు పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం వెంటనే కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆ చర్యలు తీసుకునే వారు కూడా, సిపి మీద చర్యలు తీసుకునే వారు కూడా ఇచ్చి వారు దీక్ష ప్రారంభిస్తున్నారు. ఎక్కడ దీక్ష చేస్తా? బయట దీక్ష చేస్తా? ఎక్కడ దీక్ష చేస్తా? కోర్టు చదువుతున్నాను, గీతమని చదువుతున్న తప్పకుండా మీకు సమాచారం ఇస్తుంది. దొంగలు ఎవడో లంగలు ఎవడో అందరూ తెలుసు. ఎవడో చెక్కు రాజిస్తాడు, ఎవడో అగ్రిమెంట్ చేస్తాడు, ఎవడో బాండ్ పేపర్ రాజిస్తాడు, ఊరాల మీద వాడి కుల సంఘాలకు ఎవరు పైసలు ఇస్తాను తెలుస్తారు, ఫామ్లో ఎవరి ఫామ్లో పైసలు ఉన్నాయి, ఆ ఫామ్లో దాడులు దొరకలేదు, ప్రతిభలో దాడులు దొరకలేదు, మంత్రి సోదరు దొరకలేదు, ఒక భారతీయ జనతా పార్టీ పెడితే అని కూడిసాడు రాయనే పైసలు వంచక ఎందుకు దొరకలేదు. ఇంట్లో పైసలు దొరుకుతాయి కానీ భారతదేశం పైసలు వంచక దొరకలేదు. ఇదా టీఆర్ఎస్ పార్టీలో పైసలు మాత్రం ఇదే సిపి నేతృత్వంలో వాపసులు వస్తారు. సిపి కళ్ళ ముందు ఎత్తుకపోయిన ఉంటారు. మరి సిసి సిపి సస్పెండ్ అయ్యారు ఫస్ట్ చాతగా సిపి ఎందుకు డ్యూటీలో వరకు సిపి ఒక 10 లక్షలు రికవరీ చేసిన ఉంటారు. మరి 10 లక్షలు కాపాడే సిపి 10 లక్షలు కాపాడతారు. సిద్దిపేటకు ఉంది, నా కూడా ప్రశ్న సిద్దిపేట దూరం గెలిచిపోయారు భాగం సంబంధం ఏది? సిద్దిపేటలో దారుణం చేసిన అవసరం ఏమొచ్చింది? సిద్దిపేట ఎన్నికలు జరుగుతున్నాయా? మరి ఫామ్ ఎవరు ఎందుకు దాడి చేస్తారు చెప్తున్నా? ఫామ్ అంటే పక్కా పైసలు ఉన్నాయి. సార్ దాడి అయ్యి ఫోన్ కాల్ ద్వారా చేస్తాం కదా దాడి అయ్యి ఫామ్ అయిలో ప్రగతి భవన్ పక్క పైసలు ప్రగతి భవన్ లో ఇదే ముఖ్యమంత్రి పైసలు పడుతున్నాడు పంపిస్తున్నాడు సరఫరాస్తున్నాడు. సార్ దాడి అయ్యి ప్రగతి భవన్ లో ఎన్నికల కమిషన్ ఎవడదు? ఎన్నికల కమిషన్ అగ్గిపడేయాలంటే మాట్లాడారుకుంటా దుబ్బాకర్ చివరి వస్తారో మేము ఇచ్చిన నిధులు 280 కోట్ల నిధులు తప్పు అనుకుంటే దుబ్బాకకు కేంద్ర ప్రభుత్వం వాటా లేని సంక్షేమ పథకాలు దుబ్బాకలో ఎన్ని అమలు చేసినావు? దుబ్బాక చేయడానికి 8 కోట్ల రూపాయలు కేటాయించినావు? చర్చకరణ పూర్తి వివరాలు అందించిన నువ్వు చర్చకొచ్చి తప్పు అనుకుంటే దుబ్బాక చేస్తారో ఉరేసుకుంటా అన్నా.
రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలన్నా. ఎందుకంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి తోకము చెంది వారిపోయాడు, ఈ అగ్గిపెట్ట వాళ్ళని ఎదుగుతున్నాడు. నాకు సంస్కారం కాదు, నా పార్టీ నేను వాడు వీడు ఒరై అరే అని మాట్లాడేటువంటి కుసంస్కారహీనుడు కాదు. నా పార్టీ నా సంస్థ సంస్కారాన్ని చేశాను. ఒక అన్నాన్ని గౌరవిస్తా, ఒక తమ్ముడు అని గౌరవిస్తా, ఒక అక్క ఒక చెల్లె ఒక చెల్లెని గౌరవించే సంస్కారం నాకు. అటువంటి సంస్కారం నా పార్టీ నాకు ఇచ్చింది. ఏదో రాదా తదా ప్రజ ముఖ్యమంత్రి ఎంత సంస్కారం అయినడో ఆయన కింద కూడా అదే సంస్కారం అయింది. నాకు వాడు వీడు ఒరై అరే అనేటువంటి సంస్కారం నాకు అటువంటి సంస్కారం ఉంది. నాకు రాణిక నేర్చుకోలేదు. అందుకని టీఆర్ఎస్ పక్కన గుర్తుతో పనిచేస్తున్నాం అన్న మాట రాసుకోండి. గురించి వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఇచ్చి వాళ్ళ తీర్పు పనిచేస్తున్నాయి. ఏదైనా పార్టీ కార్యకర్త నాకు అటువంటి భాష రాదు కదా. ఇలా ఎందుకు ముఖ్యమంత్రి ఉరేసుకుంటాను? నా రౌణిద్రావు నామినేషన్ ఉరేసుకుంటాను నేను. ఇదే చూడస్తాను ముఖ్యమంత్రి రావాలే అన్న ఎందుకు స్పందిస్తారు? ముఖ్యమంత్రి సోయి లేదా? ముఖ్యమంత్రికి సోయి లేకుండా వాడట ఎందుకు వస్తారు? ముఖ్యమంత్రి తప్పనదే కదా. 280 కోట్లు కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే. పూర్తి గ్రామానికి ఎంత, మండలానికి ఎంత, జిల్లా అసెంబ్లీకి ఎంత ఇస్తామో పూర్తి వివరాలు ప్రకటించాం. కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే. మరి నువ్వేం ఇస్తావో చెప్పుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎందుకు తోకముడి పాటు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చారో ముఖ్యమంత్రి ఇప్పటికే రమ్మని చెప్పింది. నేను ఆ రోజు నామినేషన్ సందర్భంగా నేను చెప్పింది తప్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపిస్తే అదే దుబ్బాక చివరస్థలో నేను ఉరేసుకుంటా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చూరేసుకుంటాడా? ఒక్కసారి స్పష్టంగా చెప్పండి. ఆ రోజు వారిపోయిన విధానం ముఖ్యమంత్రి స్పందిస్తాడు. స్పందించాల్సిన వ్యక్తి స్పందించకుండా అగ్గిపెట్టలు స్పందిస్తే మేము ఏ విధంగా స్పందిస్తాం? మా స్థాయితో కాదు. ధన్యవాదాలు.